जाना। जोहार वैसा वेलंकी ग्रामस्थुलकु चेरी वच्चिन प्रति अक्ककु प्रति चेल्लिकी प्रति अन्नकु प्रति तम्मुडिकी राजशेखर रेड्डी बिड्ड वस्तुंदि చూడాలని స్వాగతం పలకాలని మీ అందరూ మీ పనులు మానుకొని నా కోసం సమయం చేసుకున్నారు. మీలో ప్రతి ఒక్కరికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు శిరస్సు వంచి చేతులు జోడించి రాజశేఖర్ రెడ్డి బిడ్డ మన స్ఫూర్తిగా నమస్కరించుకుంటాను. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలే ఉన్నారు. కానీ ఆ 5 ఏళ్లలో ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి, ముఖ్యమంత్రి అంటే ఇలా ఆలోచన చేయాలి, ముఖ్యమంత్రి అంటే ఇలాంటి పథకాలు రూపొందించాలి అని ఒక మాదిరిగా నిలిచాడు రాజశేఖర్ రెడ్డి గారు. జలయజ్ఞం అయితేనేమి, రుణమాఫీ అయితేనేమి, మహిళలకు పావలా వడ్డీకే రుణాలైతేనేమి, ఫీజు రీఎంబర్స్మెంట్ ఎంత ఫీజు అయితే అంత ఫీజు పూర్తిగా ఉచితంగా పేద విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేనేమి, పేదవాడు కూడా గొప్ప వాడిలాగా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోగలిగేలా అది కూడా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా. ఆరోగ్యశ్రీ అయితేనేమి, కుయ్ 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 అని ఫోన్ చేస్తే 20 నిమిషాలకు వచ్చే 108 అయితేనేమి, 46 లక్షల పక్కా ఇల్లు పేదలకు కట్టిన ఇళ్ల పథకం అయితేనేమి, ఇలాంటివి ఎన్నో పథకాలు అద్భుతంగా అమలు చేసి చూపించిన మహానాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటే 5 ఏళ్లలో ఎంత అద్భుతమైన పథకాలు రూపొందించాడో ఆ సంక్షేమము ఆ అభివృద్ధి జరిగినంత కాలము ఒక్క రూపాయి కూడా ఏ పన్ను పెంచకుండా, ఆర్టీసీ ఛార్జీలు పెంచకుండా, ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచకుండా, మున్సిపల్ ట్యాక్సీలు పెంచకుండా, వాటర్ ట్యాక్సీలు పెంచకుండా, ఏ పన్ను గాని ఏ ఛార్జీ గాని ఒక్క రూపాయి కూడా పెంచకుండానే అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపిన రికార్డు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు. కానీ ఇప్పుడు ఉన్నాడు కేసీఆర్ గారు. ఒక్కసారి కాదు 2 సార్లు అధికారం ఇచ్చారు తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారికి. ఏం చేశాడు కేసీఆర్ గారు? రుణమాఫీ చేస్తానని చెప్పాడు, చేశాడా? రుణమాఫీ చేస్తానని చెప్పి రైతుల్ని మోసం చేశాడు, 0 వడ్డీకే రుణాలు ఇస్తానని చెప్పి మహిళలను మోసం చేశాడు, కేజీ టు పీజీ ఉచిత విద్య అని విద్యార్థులను మోసం చేశాడు, ఇంటికో ఉద్యోగం అని చెప్పి నిరుద్యోగులను మోసం చేశాడు. ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ వృత్తి ప్రతి నెల 3000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి ఇస్తానని చెప్పి మళ్లీ మోసం చేశాడు. అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రతి పేదవాడికి ఇస్తానన్నాడు, అది చెప్పి మోసం చేశాడు. ఇలా ప్రతి ఒక్క వర్గాన్ని మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తానని మోసం చేశాడు, ఎస్సీలకు 3 ఎకరాల భూమి ఇస్తానని మోసం చేశాడు, ఎస్టీలకు పోడు పట్టాలు ఇస్తానని మోసం చేశాడు. అసలు కేసీఆర్ గారు మోసం చేయని వర్గం అంటూ ఈ తెలంగాణలో లేనే లేదు. మంచోడు మంచోడంటే మంచం కోడలెత్తుకుపోయాడట ఒకడు. ఉద్యమకారుడు కదా అని తెలంగాణను కేసీఆర్ గారి చేతుల్లో పెడితే ఏం చేశాడు కేసీఆర్ గారు? నాశనం చేశాడు కేసీఆర్ గారు. 4 లక్షల కోట్ల రూపాయల అప్పు ఈ రోజు తెలంగాణ ప్రజల మీద ఉంది. అంటే ప్రతి కుటుంబానికి 4 లక్షల అప్పు ఉన్నట్టు లెక్క. మరి ప్రతి కుటుంబం మీద 4 లక్షల రూపాయల అప్పు ఉంది కదా, కనీసం ఒక్కొక్క కుటుంబానికి 1 లక్షో 2 లక్షలైనా మేలు కలిగిందా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇక్కడ చేనేతలు చాలా మంది ఉన్నారు. చేనేతలకైనా ఏం చేశాడు కేసీఆర్ గారు? రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా చేనేతలకు రుణమాఫీ చేశాడు, చేనేతలకు సబ్సిడీ మీద రుణాలు ఇప్పించాడు. ఆ రోజు ఎలా బతికారు చేనేతలు? ఈ రోజు ఎలా బతుకుతున్నారు చేనేతలు? కనీసం 200 300 కూడా రావట్లేదమ్మా, రోజంతా కష్టపడినా రావట్లేదని పాపం మా బతుకులు చితికిపోయాయని ఎంత మంది చేనేతలు కళ్లకు నీళ్లు పెట్టుకుని వాళ్ళ కథలు చెప్తున్నారు. పట్టించుకునేవాడున్నాడా? అప్పులు పాలైపోయారు ఆ రైతులంతా, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పట్టించుకునే వాళ్ళు ఉన్నారా? డిగ్రీలు బీసీలు చదివిన వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు రాక ఇంట్లో తలెత్తుకొని తిరగలేక ఇంట్లో సమాధానం చెప్పుకోలేక సమాజానికి ఏం చెప్పాలో అర్థం కాక పాపం ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఎవరైనా పలకరించే వాళ్ళు ఉన్నారా? అయ్యో అన్న పాపాన పోయాడా కేసీఆర్ గారు ఏ రోజైనా? మళ్ళీ చెప్తున్నాం, కేసీఆర్ గారిని 2 సార్లు ముఖ్యమంత్రిని చేస్తే 2 సార్లు మోసం చేశాడు తెలంగాణ ప్రజలు.
అలా పాలక పక్షం ప్రజలకు అన్యాయం చేస్తుంటే ప్రతిపక్షాలు కూడా ఏ రోజు ప్రజల పక్షాన పోరాటం చేయలేదు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు మొత్తం కేసీఆర్ గారికి అమ్ముడుపోయారు ఇక ప్రతిపక్షం ఉండే ఏమీ లాభం అందుకే ఈ రోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రజల ప్రజల తరపున నిలబడి పోరాటం చేయడం కోసమే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ నేను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించా మీ అందరూ ఆశీర్వదించాలని వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడమే మా లక్ష్యమని మీ అందరికీ తెలంగాణ ప్రజలందరికీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా మాటిస్తుంది ఒక్క అవకాశం ఇచ్చి చూడండి రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకొస్తామని మాట మీద నిలబడే రాజన్న బిడ్డ చెప్తుంది ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే మీకు నమ్మకంగా సేవ చేస్తూనే ప్రాణాలు వదిలాడు రాజశేఖర్ రెడ్డి గారు ఎలా వదిలారు రాజశేఖర్ రెడ్డి గారు ప్రాణాలు ఇలానే ఒక రోజు రచ్చబండకు వెళ్లాలని ప్రజల దగ్గర కూర్చొని ప్రజలకి ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నాయా అని అడిగితే ఒక్క చెయ్యి కూడా లేయకూడదు నాకు పెన్షన్ రావట్లేదు అని ఒక్కరు కూడా మన అనకూడదు నాకు ఇల్లు లేదని ఒక్కడు కూర అనకూడదు అలా నేను సాచురేషన్ పద్ధతిలో ప్రతి ఒక్కరికి అన్ని సేవలు అందించాలని రాజశేఖర రెడ్డి గారు కలగన్నారు అందుకే రచ్చబండకని బయలుదేరాడు అందుకే చనిపోయాడు రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా చెప్తున్నాను మాటిచ్చి చెప్తున్నాను రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లక్ష్యం